హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ హౌస్లో నోయల్ చాలా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ కనిపిస్తున్నాడు. ముఖ్యంగా తనకు తిరిగే లేదన్నట్టుగా ఓవర్ కాన్ఫిడెన్స్తో పాటు నామినేషన్స్ అప్పుడు నోయల్ చెప్పే సూక్తులు మరీ ఇంత సేఫ్ గేమ్ అవసరమా అన్నట్టుగా అనిపిస్తుంది. సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియలో కూడా నోయల్ ఇంటి సభ్యులకు హితబోధ చేశాడు. నామినేట్ చేస్తున్నామంటే కరెక్ట్ పాయింట్ ఉండాలి, ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతున్నామంటే పాయింట్ ఉండాలి అంటూ సోహెల్ తనను నామినేట్ చేసిన చిన్న చిన్న విషయాలకు నామినేట్ చేయనని హితబోధ చేసి చివరిలో మళ్ళీ అతనే నామినేట్ చేయడం విచిత్రంగా అనిపించింది. ఆ మాత్రం దానికి అందరిలా వెళ్ళి నామినేట్ చేయకుండా ఈ స్పెషల్ క్లాసులు దేనికి అన్నట్టుగా అనిపించింది. అయితే సోహెల్ని నామినేట్ చేయడానికి కారణం కూడా ఉంది. స్వాతి దీక్షిత్ని నామినేట్ చేసి మొక్కను పెరగకుండానే ఎలిమినేట్ కావడానికి కారణం అయ్యారని, అందుకే రాజశేఖర్ మాస్టర్ని నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు నోయల్. అయితే ఇదే పాయింట్పై నోయల్కి సోహెల్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. నేను మెహబూబ్ కోసం అడిగితే అది తప్పు, అతని కోసం నువ్వెందుకు మాట్లాడుతున్నావు అన్నావు, ఇప్పుడు నువ్వు స్వాతి కోసం రాజశేఖర్ మాస్టర్ని నామినేట్ చేయడం కరెక్టా, నువ్వు చేస్తే రైట్, నేను చేస్తే తప్ప అంటూ నిలదీశాడు. దీంతో ఏం చెప్పాలో తెలియక నేను నిన్ను నామినేట్ చేయాలని అనుకోలేదు కానీ ఇప్పుడు చేస్తున్నా అంటూ సోహెల్ని నామినేట్ చేశాడు నోయల్. ఇంతకీ స్వాతి విషయంలో నోయల్ ఎందుకు అంత బాధపడిపోతున్నాడు? ఆమె ఎలిమినేషన్ అప్పుడు కూడా అందరూ బాగానే ఉన్నా నోయల్ మాత్రం ఆమెను పట్టుకుని ఎందుకు బోరు బోరున ఏడ్చేశాడు? కట్టప్ప ఎవరో మాట వరుసకి చెప్పాలని బిగ్ బాస్ అన్నప్పుడు రాజశేఖర్ మాస్టర్ ఫీల్ అవుతారు, అలా అనడం తప్పు అన్నవాడే ఏకంగా ఆయన్నే నామినేషన్ ఎందుకు చేశాడు, అసలు స్వాతి దీక్షిత్ నోయల్ మధ్య ఏం జరిగింది అనే విషయానికి వచ్చినట్లయితే అక్టోబర్ 3 శనివారం రోజు ఎపిసోడ్లో స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయింది. నిజానికి స్వాతి నవ్వుతూనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది, పెద్దగా బాధపడినట్టు కూడా కనిపించలేదు. కానీ నోయల్ మాత్రం ఆమెను గట్టిగా పట్టేసుకొని బోరు బోరున ఏడ్చేశాడు. ఏడవద్దు అని ఆమె చెప్తుంటే కూడా పక్కకు వెళ్ళి మరీ విలపించాడు నోయల్. అయితే నోయల్ ఎందుకు అలా చేస్తున్నాడో ఎవరికి అర్థం కాలేదు. అయితే తర్వాత కూడా స్వాతి అతన్ని దగ్గరకు తీసుకొని ఓదార్చింది. ఆ తర్వాత నోయల్ లోపలికి వెళ్ళి రెడ్ లవ్ సింబల్ని టెడ్డిని తీసుకొచ్చి దివికి చూపిస్తూ ఇది నీదేనా అని అడగడం కనిపించింది. ఆ తర్వాత అదే లవ్ సింబల్ని పట్టుకొని స్వాతి దీక్షిత్ బయటకు రావడం చూసాం. ఆ లవ్ సింబల్ స్వాతికి ఇచ్చింది నోయల్ అని క్లియర్గా అర్థమవుతుంది. ఇక నామినేషన్స్ సందర్భంగా స్వాతి దీక్షిత్ని నామినేట్ చేసి ఎలిమినేషన్కి కారణమయ్యారనే రీజన్తో రాజశేఖర్ మాస్టర్ని నామినేట్ చేశాడు నోయల్. మొక్కను పెరగకుండా తుంచేశారు మాస్టర్, అందుకే నామినేట్ చేస్తున్నా అంటూ తెగ బాధపడ్డాడు నోయల్. ఆ తర్వాత సారీ అంటూ మాస్టర్ కాళ్ళపై పడ్డాడు. ఒక అమ్మాయి ఈరోజు ఇక్కడ లేకుండా పోయింది మీ వల్లే, అందుకే ఆమెకు నేను మాట ఇచ్చా, ఈ హౌస్లో మీ అందరికీ ఫ్రెండ్ అవసరం ఉన్నప్పుడు ఆమెకు నేను ఉంటానని మాట ఇచ్చాను, ఇప్పుడు రాజశేఖర్ మాస్టర్ని నామినేట్ చేయడం ద్వారా మాట నిలుపుకున్నా అని చెప్పాడు నోయల్. అలాగే మెహబూబ్ని కూడా కెప్టెన్ చేస్తానని మాట ఇస్తున్నానని అని చెప్పాడు. అసలు నువ్వెవరివి బ్రదర్ మెహబూబ్ని కెప్టెన్ చేయడానికి? ఇక్కడ ఎవడి ఆట వాడు ఆడుకోవడమే ఎక్కువ. మెహబూబ్ని కెప్టెన్ ఎలా చేస్తావు? నువ్వు ఇక్కడ చేయడానికి ఏం లేదు, నువ్వు కెప్టెన్ చేస్తా అంటే మెహబూబ్ అయిపోడు అంటూ సోహెల్ గట్టిగానే తగులుకున్నాడు. నాకు ఛాన్స్ వచ్చాక చెప్తా అంటూ ఎప్పటిలాగే ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పాడు నోయల్. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.